హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు నా ఛానల్ టెక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఫోల్డర్ని నేమ్ లేకుండా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో అందరికీ ఫోల్డర్ క్రియేట్ చేయడం వచ్చి ఉంటుంది. మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు కిందకు వచ్చేసినట్లయితే మీకు న్యూ కనిపిస్తుంది, అక్కడ ఫోల్డర్ ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న డిఫాల్ట్ నేమ్ క్లియర్ చేసేసేయండి. చేసేసిన తర్వాత అక్కడ మీరు Alt 255 అనే నెంబర్ ఎంటర్ చేయండి. నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఆ నేమ్ లేకుండా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకో ఫోల్డర్ తీసుకోండి, క్లియర్ చేయండి, Alt 255 కొట్టండి. సో మీకు నెంబర్ అనేది ఎంటీ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు, కాకపోతే ఒకే డెస్క్టాప్ మీద రెండు ఫోల్డర్స్ అవ్వవు. సో మీకు చూపిస్తాను చూడండి, ఇప్పుడు క్లియర్ చేసి నేను ఒక ఫోల్డర్ అనేది వెంటనే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. Alt 255 కొట్టగానే మీకు రెండు ఫోల్డర్స్ ఎంటీ నేమ్తో కనబడ్డాయి కాబట్టి సో అవ్వలేదు. సో మీరు ఒకే ఫైల్లో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసేసుకొని ఫోల్డర్కి నేమ్ కనబడకుండా కానీ అలా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆ ఫైల్ డిలీట్ చేసేసాను, నేను మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. Alt 255 క్లిక్ చేసేసేయండి, ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా మీరు ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎన్నో చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.